వెల్కమ్ టు బిఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో నేను టెస్ట్ ఫర్ టూ ప్రపోర్షన్స్ ప్రాబ్లమ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ప్రాబ్లమ్ వన్. టెస్ట్ ఫర్ టూ ప్రపోర్షన్లో రెండు కేసులు ఉంటాయి, క్యాపిటల్ పి గివెన్, క్యాపిటల్ పి నాట్ గివెన్. క్యాపిటల్ పి అంటే క్యాపిటల్ పి వన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పి టూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పి, ఇస్ నోన్ ఇస్ నాట్ నోన్, గివెన్ నాట్ గివెన్. గివెన్ కేసులో ఒక ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. ఏ సర్వే వాజ్ కండక్టెడ్ ఆన్ టీబీ పేషెంట్స్ ఇన్ ఇండియా, టీబీ పేషెంట్స్ ఇన్ ఇండియా. ద డేటా రివీల్ దట్ 1% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ టీబీ ఇన్ ద కంట్రీ. అంటే ఒక సర్వే కండక్ట్ చేశారు టీబీ పేషెంట్స్ మీద భారతదేశంలో. డేటా ఏం చెప్తుందంటే 1% ఆఫ్ ది పాపులేషన్, ఒక 1% ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళు టీబీతో సఫర్ అవుతున్నారు దేశంలో. అయితే ఏ శాంపిల్ డేటా, అంటే ఇది క్యాపిటల్ పి అన్నమాట, అంటే జనరల్ స్టేట్మెంట్. ఒక మొత్తం దేశంలో ఒక 1% టీబీ అనే వ్యాధితో సఫర్ అవుతున్నారు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇదేంటిది, క్యాపిటల్ పి వన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పి టూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పి. మీరు ఇండియాలో ఏ పాపులేషన్, ఒక డిస్ట్రిక్ట్ పాపులేషన్ కన్సిడర్ చేసినా, ఒక స్టేట్ పాపులేషన్ కన్సిడర్ చేసినా, లేదా ఎక్కడ ఏ ప్రాంతంలో ఒక పాపులేషన్ కన్సిడర్ చేసి వాటికి మనం తీసుకున్నా అది 1% ఈక్వల్ అని దాని మీనింగ్ అనమాట యావరేజ్గా. సో ఇది పాపులేషన్ సంబంధించిన ఒక ప్రపోర్షన్. ఇది పాపులేషన్ ప్రపోర్షన్ అనేది క్లియర్గా తెలిసిపోతున్నారు, 1% అని ఇచ్చాడు అంటే ఇంకో యావరేజ్ కాదు, ఇది ఎక్స్ బార్ కాదు, స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ కాదు, ఇవేవి కాదు. కాబట్టి 1% అనేది ఒక పర్సెంట్, ఒక ప్రపోర్షనేట్ వాల్యూ, ఒక ప్రాబబిలిటీ, అలా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ప్రపోర్షనేట్ టెస్ట్. 1 శాంపులా 2 శాంపిల్సా ఉన్నాయి, ఇక్కడ చూద్దాము, డేటా చూద్దాము. ఏ శాంపిల్ డేటా వాజ్ కలెక్టెడ్ ఇన్ 2 కాలేజెస్, చాలా క్లియర్గా చెప్తున్నాడు. 2 కాలేజెస్లో కలెక్ట్ చేశాను శాంపిల్ డేటా, కలెక్ట్ చేసాము అని చెప్తున్నాడు. అందుకని మనం చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు ఇది 2 శాంపిల్స్ అని. ఇన్ కాలేజ్ ఏ దెర్ ఆర్ 5 TB పేషెంట్స్ అవుట్ ఆఫ్ 400 స్టూడెంట్స్. ఒక కాలేజ్లోని, ఏ అనే కాలేజ్లో 400 స్టూడెంట్స్ యొక్క డేటా కలెక్ట్ చేస్తే అందులో 5 TB పేషెంట్స్ ఉన్నారు. అంటే ఏంటిది, N1 X1. సో ఇది టెస్ట్ ఫర్ ప్రపోర్షన్స్ అని చాలా క్లియర్గా అర్థమవుతున్నది, చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అలాగే అండ్ ఇన్ కాలేజ్ బి, ఒక కాలేజ్ బీలో దెర్ ఆర్ 10 TB పేషెంట్స్ అవుట్ ఆఫ్ 1200 స్టూడెంట్స్. ఐమ్ సారీ, ఒక కాలేజ్ బీలో దెర్ ఆర్ 10 TB పేషెంట్స్ అవుట్ ఆఫ్ 1200 స్టూడెంట్స్. అంటే ఇక్కడ N2, ఇంకొక శాంపిల్ ఇది కన్సిడర్ చేసాం అనమాట, సెకండ్ శాంపిల్ N2 1200 స్టూడెంట్స్ యొక్క డేటా కలెక్ట్ చేస్తే అందులో 10 TB పేషెంట్స్ ఉన్నారు. అంటే ఏంటిది, ఇది X2, ఇది N2, ఇది X2, N2 1200, X2 10. అయిపోయింది, డేటా అయిపోయింది. టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇన్ 2 కాలేజెస్. అంటే ఏంటి టెస్ట్ చేయమంటున్నాడు, ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇన్ 2 పర్టికులర్ కాలేజెస్. అంటే ఎప్పుడైతే ఇలా అడిగాడో, టెస్ట్ ఏని సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అని అడిగాడో, మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాపిటల్ P1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ P2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ P లో దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇన్ 2 కాలేజెస్ అని కన్సిడర్ చేయాలి. ఆల్టర్నేటివ్ హైపోసిస్లో దెర్ ఈజ్ అ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్, అవును సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉంది అని కన్సిడర్ చేయాలి. బిట్వీన్ ద ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇన్ 2 కాలేజెస్ అని కన్సిడర్ చేయాలి. చూడండి ప్రాబ్లం ఎలా చేస్తున్నా, ఎలా స్టార్ట్ చేస్తున్నాము చూడండి. ఫస్ట్ గివెన్ వాల్యూస్ రాసుకోండి, N1 400, X1 5, ఇది ఫస్ట్ డేటా. ఇన్ కాలేజ్ ఏ 5 TB పేషెంట్స్ అవుట్ ఆఫ్ 400 స్టూడెంట్స్, N1 400, X1 5. ఇన్ కాలేజ్ బి 10 TB పేషెంట్స్ అవుట్ ఆఫ్ 1200 స్టూడెంట్స్. సో N2 ఈజ్ ఈక్వల్ 1200, X2 ఈజ్ ఈక్వల్ టు 10. సో క్యాలిక్యులేట్ స్మాల్ P1 స్మాల్ P2. ఏంటివి, శాంపిల్ ప్రపోర్షన్స్, X1 by N1, X2 by N2, X1 by N1, 5 by 400 సమ్ వాల్యూ, P2 X2 by N2, 10 by 1200 వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. క్యాపిటల్ పి ఇట్ ఈస్ గివెన్, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఎక్కడైనా ఇవ్వచ్చు చూడండి, ఫస్ట్ ఇచ్చాడు స్టేట్మెంట్.
ఏ సర్వే వాజ్ కండక్ట్ ఆన్ టీబీ పేషెంట్స్, ద డేటా రివీల్ దట్ 1% ఆఫ్ ది పాపులేషన్ సఫరింగ్ ఫ్రమ్ టీబీ ఇన్ ద కంట్రీ. అంటే క్యాపిటల్ పీ ఈజ్ ఈక్వల్ టు 1%. అంటే దీని మీనింగ్ ఏంటంటే క్యాపిటల్ పీ వన్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ టూ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ. ఒకటే వాల్యూ ఉంది క్యాపిటల్ పీ, 1/100, 0.01. క్యాలిక్యులేట్ క్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 - పీ, 1 - 0.99. ఆన్సర్ ఇస్ నల్ హైపోసిస్. ఇప్పుడు నల్ హైపోసిస్కి రండి. నల్ హైపోసిస్ ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను క్యాపిటల్ పీ వన్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ టూ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ అని మనం కన్సిడర్ చేయాలి. అంటే ఏంటి కన్సిడర్ చేయాలి? దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇన్ టూ కాలేజెస్. టూ కాలేజెస్ మధ్యలో ఉండే ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ మధ్య సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదు, అంటే ఒకే ప్రపోర్షనేట్లో ఉన్నాయి అని చెప్పడం అనమాట. ఆల్టర్నేటివ్ హైపోసిస్, నాట్ ఈక్వల్ టు హెచ్ వన్, P1 నాట్ ఈక్వల్ టు P2, అంటే టూ టైల్ టెస్ట్ నాట్ ఈక్వల్ టు, కాబట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయితే వన్ టైల్, నాట్ ఈక్వల్ టు టూ టైల్ టెస్ట్. దెర్ ఈజ్, అంటే దాని మీనింగ్ ఏంటి? దెర్ ఈజ్ అ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇన్ టూ కాలేజెస్. అంటే రెండు కాలేజెస్లో ఉండే టీబీ పేషెంట్స్, ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ మధ్య సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉంది, కొంత డిఫరెన్స్ ఉంది, రెండు ఒకే ప్రపోర్షనేట్గా లేవు, డిఫరెంట్ ప్రపోర్షనేట్లో ఉన్నాయి అని చెప్పడం అనమాట. టెస్ట్ స్టాటిస్టిక్ అండర్ హెచ్ నాట్. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫార్ములా ఏంటి? జడ్ అంటే ఇక్కడ ఈ కేస్ ఏంటి? క్యాపిటల్ P1 ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ P2 ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ P. కేస్ వన్, P ఈజ్ నోన్, క్యాపిటల్ P ఈజ్ నోన్, పాపులేషన్ ప్రపోర్షన్ విచ్ ఆర్ ఈక్వల్ అండ్ నోన్. నోన్ కేసులో ఫార్ములా ఏంటి? జడ్ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ P1 - p2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ, క్యాపిటల్ P క్యాపిటల్ Q ఇంటూ 1/N1 + 1/N2. గివెన్ కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ మనం తీసుకున్నాము. స్మాల్ P1 0.0125 మైనస్ స్మాల్ P2 0.0083 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ P 0.01 1% ఇంటూ Q 0.99 మల్టీప్లైడ్ బై 1/N1 1/400 + 1/N2 1/1200 ఇజ్ ఈక్వల్ 0.7311. ఓకేనండి, రైట్? ఇప్పుడు టెస్ట్ చార్జీకి అండర్ హెచ్ నాట్ క్యాలిక్యులేట్ చేసాము, అదే 0.73 వచ్చింది. ఇప్పుడు కంపారిజన్ అండ్ కంక్లూజన్, ఒకసారి కంపారిజన్ కంక్లూజన్ లేదా ఇన్ఫరెన్స్ అని అంటే చూడండి. ఏంటి కంపారిజన్ అండ్ కంక్లూజను? మాడ్యులస్ ఆఫ్ జడ్ ఇస్ ఈక్వల్ టు 0.7311. ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ జడ్ క్యాలిక్యులేట్ తీసుకోవాలి. 0.7311 వచ్చింది. ఇప్పుడు జడ్ ఆల్ఫా కావాలి. జడ్ ఆల్ఫా ఎలా వస్తుంది? రెండు పాయింట్స్ కావాలి, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 1 టైలా 2 టైలా, ఈ రెండు పాయింట్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కన్సిడర్ చేయండి. అండ్ టూ టైల్ టెస్ట్, ఆల్టర్నేటివ్ హైపోసిస్ రిఫర్ చేయండి. ఇది టూ టైల్ టెస్ట్ ఎందుకంటే ఆల్టర్నేటివ్ నాట్ ఈక్వల్ టు, సో ఇట్ ఈస్ టూ టైల్ టెస్ట్. సో స్టాండర్డ్ నార్మల్ టేబుల్స్ నుంచి జడ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1.96, 5% లెవెల్, టూ టైల్ టెస్ట్, 1.96. సో ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేయండి. 0.7311 ఇస్ లెస్ దాన్ 1.96, దేర్ఫోర్ మాడ్యులస్ ఆఫ్ జడ్ ఈజ్ లెస్ దాన్ జడ్ ఆల్ఫా, విచ్ ఇంప్లైస్ హెచ్ నాట్ ఈజ్ యాక్సెప్టెడ్, లెస్ దాన్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ కంక్లూజన్? హెచ్ నాట్ ఈజ్ యాక్సెప్టెడ్. వాట్ ఈస్ హెచ్ నాట్? దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్. అంటే ఇద్దరు టీబీ రెండు కాలేజ్లో ఉండే టీబీ పేషెంట్స్ మధ్య సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ లేదు. సో దట్ ఈస్ దేర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రపోర్షన్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఇన్ ద టూ కాలేజెస్. ఇది మన కంక్లూజన్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి టెస్ట్ ప్రొసీజర్. ఇది కేస్ 1. కేస్ 2లో కూడా ఇంకొక ప్రాబ్లం చెప్తాను. థ్యాంక్ యూ.